ఇటీవల కాలంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిపై అయితే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దాదాపు 100,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారంటూ హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ ఆయనపై అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 100,00,000 కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు కూడబెట్టారని రాపోలు చెప్తూ ఉన్నారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. విచారణ జరిపి మహేందర్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా రాపోలు భాస్కర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే విషయంపై రాపోలు భాస్కర్ గవర్నర్, డీజీపీ, సీఎంలకు ఫిర్యాదులు చేశారు. సో అసలు అందులో ఏముంది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అండ్ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మహేందర్ రెడ్డిపై అయితే చాలా ఆరోపణలు అయితే చేశారు యాజ్ అడ్వకేట్ రాపోలు భాస్కర్. మహేందర్ రెడ్డి సైబరాబాద్ సిపి, ఇంటెలిజెన్స్ ఐజీ హైదరాబాద్ సిపి అండ్ తెలంగాణ డీజీపీగా ఆయన బాధ్యతలు అయితే చేపట్టారు. సో మహేందర్ రెడ్డికి సంబంధించిన ప్రొఫైల్ పూర్తిగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దెన్ ఆయన డీజీపీగా ఉన్న సమయంలో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడ్డారు. అదేంటంటే పబ్లిక్ రిలేటెడ్ ఆస్తులను తన సొంత అవసరాల కోసం, వాళ్ళ రిలేటివ్స్ కోసం వాడుకున్నారు. అండ్ పూర్తిగా డీజీపీకి సంబంధించిన హోదాని మిస్యూజ్ చేస్తూ, ఆ పవర్స్ని మిస్యూజ్ చేస్తూ ఈ ఆస్తులన్నీ కూడబెట్టారు. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నటువంటి విషయాన్నైతే రాపోలు భాస్కర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో పూర్తిగా 30 పేజీల ఉన్నటువంటి ఒక పూర్తిగా ఒక నివేదిక అనుకోవచ్చు. ఇదన్నీ ఈ పూర్తి నివేదికని గవర్నర్, డీజీపీ అండ్ సీఎంలకైతే పంపించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అండ్ డైరెక్ట్గా ఏసీబీకి కూడా ఆయన పంపించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. చాలా అయితే ఆరోపణలు చేశారు. చాలామంది ఎవరైతే వ్యక్తులు చనిపోయి ఉంటారో ఆస్తుల వివరాలు అన్నిటినీ తీసుకొని పూర్తిగా వాటిని ఎట్లా తన వద్దకి చేర్చుకోవాలి, ఆర్ వాటిని ఎట్లా గ్రాప్ చేయాలి అన్నటువంటి విషయాల మీద పూర్తిగా దృష్టి పెట్టారు. యాజ్ ఎ డీజీపీ పూర్తిగా ఆయన పవర్స్ని యూజ్ చేస్తూ ఆయన కింద పనిచేసేటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ల్యాండ్ గ్రాపింగ్కి పాల్పడ్డారు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఈ బాధ్యతలు ఆయనకి ఇచ్చారు కాబట్టే ఈయన ఆ పోస్ట్కి అనర్హుడు, ప్లీజ్ చెక్ చేసుకోండి అన్నటువంటి విషయాన్ని కూడా భాస్కర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ఈ పోస్ట్కి కరెక్ట్ వ్యక్తి కాదు అంటూ కూడా ఆయన రాసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ఆయన ఇల్లీగల్గా ఏమేమి చేశారు అన్నటువంటివి పూర్తిగా ఇందులో ఆ నివేదికలో రాసుకొచ్చారు. అదేంటంటే 40 ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారు. వైట్ కాలర్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో, ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉంటారో, రౌడీ షీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఎక్కడెక్కడైతే సెటిల్మెంట్ చేసేటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, లేదంటే ఎక్కడైనా ఆస్తులకు సంబంధించి కాంట్రవర్సీస్ ఉంటాయో వాటన్నిటినీ సెటిల్మెంట్ చేయడము, అండ్ వీళ్ళందరినీ కూడా ఈ వైట్ కాలర్ అఫెండర్స్ అనుకోవచ్చు, లేదంటే ల్యాండ్ గ్రాబర్స్ అండ్ రౌడీ షీటర్స్తో ఒక మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ, ఆర్ డీజీపీ హోదాను మెయింటైన్ చేస్తూ వాళ్ళని అడ్డం పెట్టుకొని పూర్తిగా ఆస్తులను సంపాదించారు. అందుకే 80,000 నుంచి దాదాపు 100,00,000 కోట్ల రూపాయల ఆస్తులను ఈయన కూడబెట్టారు అన్నటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నారు. అండ్ ఆయన స్పెసిఫిక్గా చెప్పారు ఎక్కడెక్కడ చేశారంటే హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్, ఇట్లా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పూర్తిగా ఏవైతే ల్యాండ్స్ ఉంటాయో, ఆర్ సెటిల్మెంట్ చేసే ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, కాంట్రవర్సియల్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదనే పూర్తిగా ఫోకస్డ్గా ఆయన పనిచేశారు. సో ఈయన వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది తర్వాత సంగతి. బట్ యాజ్ ఎ డీజీపీ హోదాలో ఉంటూ ఇవన్నీ కూడా ఆయన చేశారు అన్నటువంటి విషయాలనైతే ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే నయీంకి సంబంధించిన విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. నయీంకి సంబంధించి చాలానే, అంటే నయీం డైరీ ఇట్లాంటివి మనం చాలానే వింటూ వచ్చాం. నయీం ఎట్లా చనిపోయాడు, ఆ ఎన్కౌంటర్ ఎలా జరిగింది, ఇదంతా ఒక ఎపిసోడ్. సో నయీం పేరుని కూడా ప్రస్తావిస్తూ నయీంని అడ్డం పెట్టుకొని కూడా చాలా వరకు సెటిల్మెంట్స్ చేశారు. డీజీపీ హోదాను వాడుకుంటూ కూడా నయీంని అడ్డం పెట్టుకొని కూడా చాలా
దందాలు నడిపించారు, ఆ రౌడీ షీటర్స్ ని ఒక రకంగా ఈయన కాపాడారు అన్నటువంటి మాట కూడా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఎస్పెషల్లీ సినీ యాక్టర్ సౌందర్య ఆస్తులను కూడా డీజీపీ మహేందర్ రెడ్డి ఆయన హోదాలో ఉన్నప్పుడు ఆ ల్యాండ్ని కూడా కాజేశారు అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అండ్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఈ 30 పేజీల డాక్యుమెంట్లో ఆయన పొందుపరిచారు. వట్టి నాగులపల్లిలో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో, సినీ నటి సౌందర్య ఎవరైతే చనిపోయారో ఆమె ల్యాండ్ని పూర్తిగా గుంజుకునే ప్రయత్నం చేశారు, గ్రాప్ చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళని బెదిరించారు అన్నటువంటి విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. అయితే చాలా విషయాలు మాట్లాడారు, చాలా ఎలిగేషన్స్ అయితే చేశారు. మరి గవర్నర్కి, డీజీపీకి, సీఎంకి అయితే పూర్తిగా ఈ 30 పేజీల ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని అయితే పంపించారు. సో ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే మహేందర్ రెడ్డిని మొన్ననే టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించిన నేపథ్యంలో ఇప్పుడు ఇట్లాంటి ఆరోపణలు రావడం ఏంటి అనేది ఒక పెద్ద చర్చకైతే దారితీస్తోంది. రాపోలు భాస్కర్ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన ఇంకేం మేము మాట్లాడారో ఒక్కసారి విందాం. వాళ్ళందరి పేరు మీద, తమ్ముళ్ళ పేరు మీద రకరకాల వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని కూడబెట్టడం అనేటువంటి జరిగింది. ఒక 16 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఒక బిల్డింగ్ని సిసిఎస్ బిల్డింగ్ కట్టారు. సిసిఎస్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ కమిషనర్ సిసిఎస్ బిల్డింగ్ అని రెనోవేషన్ పేరుతోటి 16 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి డ్రా చేయటం అనేది జరిగింది. కానీ దాన్ని ఖర్చు పెట్టింది 7 నుంచి 8 కోట్ల రూపాయలు మాత్రమే. మిగతా 8 కోట్ల రూపాయలు అప్పుడున్నటువంటి ఒక సిపి, ఇప్పుడున్నటువంటి అవినాష్ మహంతి అనేటటువంటి వ్యక్తి పేరుతోటి మరి కొన్ని డాక్యుమెంట్లు బిల్స్ని ఫోర్జరీ చేసి వాటిని తీసుకోవడం అనేటటువంటి జరిగింది. 8 కోట్ల రూపాయలు ఒక సిసిఎస్ బిల్డింగ్ రెన్యువేషన్ పేరుతోటే తీసుకోవడం అనేటటువంటి జరిగింది. ఇంకా వారు హైదరాబాద్లో సిసిటీవీల సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ల సిసిటీవీల ఫుటేజ్ పేరుతోటి 100 కోట్ల రూపాయలు వారు డ్రా చేసినట్టుగా, అక్రమాలకు పాల్పడ్డట్టుగా రకరకాల ఆరోపణలు వారి మీద ఉన్నాయి. ఇంకా 5000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి 106 ఎకరాల భూమిని చేవెళ్ళ రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళలో కొనుగోలు చేశారు వారి కుటుంబ సభ్యుల పేరు మీద. అంతేకాక ఒక 6000 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి 74 ఎకరాల భూమిని సర్వే నెంబర్ 12, 13, 14, 17, 18, 19, 20 అనేటటువంటి సర్వే నెంబర్లలో దామరగిద్ద అనేటటువంటి ఒక ఊర్లే, అంటే చేవెళ్ళ మండలం ప్రస్తుతం ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో వీటిని సుమారు ఒక 15,000 కోట్ల రూపాయలు కలిగినటువంటి ఈ భూమిని 74 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం అనేది జరిగింది. అది డీజీపీ గారి పేరు మీద, మాజీ డీజీపీ గారి పేరు మీద ఉంది. అంతేకాక ఇదే డీజీపీ గారు సుమారు ఒక 25,000 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ఒక 100 ఎకరాల భూమిని సర్వే నెంబర్ 70లో ఇబ్రహీంపల్లి అనేటటువంటి ఒక ఊర్లే, అది కూడా చెవెల మండలంలోనే. విపరీతంగా కెమికల్ లిమిటెడ్ అనేటువంటి ఒక ఫ్యాక్టరీ పేరుతోటి కొని ఆ ఫ్యాక్టరీని దాంట్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఈ డీజీపీ గారు ఒక ఉన్న మేనేజింగ్ పార్ట్నర్గా స్లీపింగ్లో కొనసాగుతూ ఉన్నారు. అంతేకాక ఒక 250 ఎకరాల భూమిని నాంచేరి విలేజ్, అంటే చివేల మండలంలో కూడా కొనుగోలు చేశారు. అది దగ్గర దగ్గర ఒక 30,000 కోట్ల రూపాయల వర్త్ ఉంటుంది అన్నటువంటిది ఒక సమాచారం. ఇట్లా ఒకటే కాదు, నయీం అనేటటువంటి ఒక గ్యాంగ్స్టర్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద ల్యాండ్ మైన్స్, తర్వాత పెద్ద పెద్ద ఇష్యూస్ అన్నింటిని కూడా గ్రాప్ చేయటం, గ్యాదర్ చేయటం, వాటన్నింటిని కూడా తీసుకోవటం అనేటటువంటి ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి. అందుకనే ఒక అంత పెద్ద స్థాయిలో పనిచేసినటువంటి ఒక డీజీపీ మీద ఇట్లాంటి ఆరోపణలు రావటం దురదృష్టకరమైనటువంటి అంశం. వారు ఈ రకంగా ఆస్తులు సంపాదించుకోవడానికి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పెద్దలు, నాయకులు, మంత్రులు అందరూ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహకరించారు. తర్వాత డిపార్ట్మెంట్లో చాలామంది ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది ఫాలోవర్స్ని పెట్టుకొని విపరీతంగా ల్యాండ్ సెటిల్మెంట్ చేసి 1,000 కోట్ల రూపాయలు సమీకరించాడు, దాంతో ఆస్తులు కొన్నాడు, దాంతో విపరీతంగా ఈ ల్యాండ్ మైన్స్ని తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇలా దగ్గర దగ్గర 80 నుంచి 100,000 కోట్ల రూపాయలకు
తన ఆస్తులు కలిగి ఉండాలనేటువంటిది ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అందుకనే ఇట్లాంటి ఈ డిస్ప్రపోర్షనేట్ ఎసెట్స్ మీద యాక్షన్ తీసుకోవాలని, ఎంక్వైరీ చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, తర్వాత డీజీపీ యాంటీ కరప్షన్ బ్యూరోలకు కంప్లైంట్ పెట్టాను. అంతేకాక ఈ రాష్ట్ర గవర్నర్ కూడా కంప్లైంట్ పెట్టాను, దీని మీద విచారణ చేయాలి, ఆయనకు సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల మీద విచారణ చేయాలి, ఆయన డీజీపీగా ఉండి సిపిగా ఉండి రకరకాల పొజిషన్లలో ఉండి ఆయన చేసినటువంటి అనేక అక్రమాల మీద చర్యలు తీసుకోవాలి,